దినాల దేవుని యొక్క వాక్య అంశంగా సాతానుని ఎదిరించడం ఎలా అనేటువంటి విషయం గురించి ధ్యానిద్దాం పిల్లరా. దేవుని యొక్క వాక్యం అంతట్లో కూడా దానికి రిలేటెడ్గా ఒక చిన్న వచనాన్ని నేను తీసుకోదలుచుకున్నాను. ఏమిటి ఆ వాక్యం అంటే, యాకోబు రాసినటువంటి పత్రిక 4:7 ఒక చిన్న మాట ఉంటుంది పిల్లరా, ఏంటంటే సాతానుని ఎదిరించండి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని. మన జీవితంలో ఈ యొక్క ప్రశ్నలో దీనికి మనం సమాధానం ఇవ్వగలిగితే, దీనిని మనం సక్రమంగా జరిగించగలిగితే మనం ఖచ్చితంగా మన జీవితంలో ఒక సక్సెస్ఫుల్ ఆత్మీయ జీవితాన్ని కలిగినటువంటి వారంగా ఉంటాం. ఆత్మీయ జీవితంలో సాతాను పెట్టేటువంటి శోధనలు భయంకరంగా ఉంటాయి పిల్లల. అయితే వీటిని ఎలాగా జయించాలి, సాతాన్ని ఎలాగా గద్దించాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించి చూసినట్లయితే, సాతాను గద్దించడానికి నీ యొక్క శక్తి ఉండాలి అంటే నీవు లోకమును పెంటగయించుకునేటువంటి వాడివిగా మాత్రమే ఉండాలి. యేసు ప్రభు వారు మత్తయి 4:1 ఒక చోట సాతాన్ని గద్దించారు పిల్లరా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆత్మ నడిపింపు ఉంటుంది, సాతాను శోధింపు ఉంటుంది పిల్లర. ఆత్మలా నడిపించాడు, ఆత్మ శరీరాన్ని నలగొట్టేటువంటి కార్యం వైపు యేసు ప్రభు నడిపించినట్టు మనం చూడగలం. దాన్ని బట్టి యేసు ప్రభు గమనించుకొని శరీరాన్ని నలగొడుతున్నాడు కాబట్టి ఇది ఆత్మ నడిపింపు, ఆత్మ మెరుగుపరిచే విధానంలో నడిపిస్తున్నాడు కాబట్టి ఇది ఆత్మ నడిపింపు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు తెలుసుకోగలిగాడు. అయితే సాతాను శోధింపుకి వచ్చేదానికి సాతాను ఏం చేస్తాడంటే, శరీరాన్ని సుఖపెట్టేటువంటి కార్యాలు ఎప్పుడైతే తీసుకొస్తున్నాడో యేసు ప్రభు వారు గమనించి ఇది సాతాను శోధన అని సాతానుని గద్దించగలిగాడు పిల్లరా. తగిన విధంగా మన జీవితంలో యేసు ప్రభు ఇచ్చినటువంటి ఉదాహరణ చూపున మనము ఆత్మ నడిపింపు అంటే ఏంటో, సాతాను శోధన ఎలాగిస్తాడో అని గ్రహించుకొని గద్దించే విధంగా ఆత్మీయ నేత్రములు తెరవబడేటువంటి వారంగా ముందుగా